బీరకాయ కలుసుగురకు కావాల్సిన పదార్థాలు. బీరకాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా మీకు చూపించిన పదార్థాలను పేస్ట్ చేసుకోవాలి. పసుపు తగిన కారం ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని బాండి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి పోపు దినుసులను వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట ఆరినాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తరువాత అందులోకి 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. అవి త్వరగా వేగాలి. ఆనియన్ అందులోకి కల్లు ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అవి కాసేపు వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకోవాలి. వేసుకున్నాక అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. అది వేయించుకున్న తర్వాత అందులోకి పసుపు పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఒక కప్పు పచ్చెనగపప్పు నానబెట్టుకున్న తర్వాత దానివల్ల పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు అది వేగిన తర్వాత అందులోకి కారం పొడి వేసుకోవాలి. నానబెట్టుకున్న దాంట్లో మనం ముందుగా వేయించుకున్న మిశ్రమాన్ని దాంట్లోకి వేసుకోవాలి. కుక్కర్లోకి వేసుకుంటున్నాము. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అందులోకి కల్లుప్పు వేసుకుంటున్నాం. వేసుకొని కలుపుకోవాలి. అందులోకి తగినంత నీళ్లు పోసుకొని 2 విజిల్లు వచ్చేంత 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించి ఆపేయాలి. సిమ్లో పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అందులోకి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
and press the bell icon.